పిడుగులు డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ వేసుకుని గట్టిగా ఉరుముతుంటే ఆ సౌండ్ కి నేను మేలుకున్నాను. అప్పుడే గుర్తొచ్చింది బ్రో సినిమాకు నేను వెళ్ళాలి అని. వెంటనే పళ్ళు తోముకొని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కోసం నేను టీవీ దగ్గర కూర్చున్నా. అప్పుడు మా డాడీ ఏమన్నాడంటే, దార్కాడి లెక్క ఇంత పొద్దున ఏడికి తయారైనవరా వానవడుతుంటే సినిమాకి. ఆ మాట వినగానే మా నాన్న పక్కనే ఉన్న కుర్చీని చూస్తూ, కుర్చీని మార్చబెట్టి మంచి మాట, మెడల్ ఇరిగిపోయినాయి. అప్పుడు నేను, కొట్టే అంత కోపం మీకు ఉంటే దెబ్బలు తినే అంత ప్రేమ నాకు సినిమా మీద ఉన్నది అని అన్నాను. ఆ మాట వినగానే తర్వాత ఏం జరిగిందంటే, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. సో ఆ విధంగా మళ్ళీ ఈ జన్మలో పుట్టి నేను చూసిన మూవీ పేరే బ్రో ఇది కాదు. ఇది సినిమా చూసే ముందు తెలుసుగా నాకు తుత్తర్ ఎక్కువ. సో ఇన్స్టా ఓపెన్ చేసి రివ్యూల కోసం చూస్తుంటే అన్ని నెగిటివ్ రివ్యూలే. కరెక్ట్ గా సినిమాకు పోయే ముందు టైవ్యూ అన్న కూడా వీడియో డ్రాప్ చేసిండు. ఓపెన్ చేసి చూస్తే ఆయన కూడా మూవీ నచ్చలేదన్నాడు. త్రివిక్రమ్ గారి సినిమాలు మంచిగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఇలాంటి రీమేక్ సినిమాల్లో ఎప్పుడైతే తన ప్రవేయం ఉంటుందో, భీమ్లా నాయక్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆ సినిమాను కుడిపేశారేమో అనిపించింది. అండ్ ఈ మూవీకి కూడా డౌట్ తోనే వెళ్ళా. నాకున్న ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంది అంటే, ఈ సినిమా యొక్క ఒరిజినల్ వర్షన్ నేను చూడలేదు. అండ్ ఇవన్నీ నా థాట్స్ నా బ్రెయిన్ లో తిరుగుతూనే ఉన్నాయి. బట్ సినిమా చూసాక నాకేమనిపించిందంటే, నాకైతే నచ్చింది, కిరాకు ఉంది. అండ్ బెట్టు గట్టి కూడా చెప్తున్నా, మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఎందుకు అంటే, ఈ మూవీలో చూపెట్టిన ప్లాట్ పాయింట్ ఏదైతే ఉన్నదో అది మనందరికి కనెక్ట్ అవుతుంది, కాబట్టి అందరికి తప్పకుండా నచ్చుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే కాదు, బట్ సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా, సినిమా నుండి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసాము అండ్ సాటిస్ఫాక్టరీ ఫీల్ తోటి మీరు బయటకు వస్తారు. మళ్ళీ చెప్తున్నా, నాది గ్యారంటీ. సినిమా స్టార్ట్ అయిన 10-15 నిమిషాల్లోనే క్యారెక్టర్స్ ని సెటప్ చేస్తారు అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా సినిమాలోకి జుర్రం తీసుకుని వెళ్ళిపోతారు. సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఫ్లో అనేది జుర్రం జారుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ నాకు అనిపించిన నెగిటివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ లో ఒక పాట పెట్టారు రాంగ్ సిచ్యువేషన్ అండ్ విన్నీకి కూడా ఆ పాట మంచిగా ఉండదు, తీసేసినా పెద్ద ఫరక్ ఉండేది కాదు. సెకండ్, సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్. ఆల్మోస్ట్ 100 కోట్లకు ఈ సినిమా నమ్ముకున్నారు, కానీ అంత క్వాలిటీ అయితే సినిమాలో లేదు. 5 కోట్లకే ఇప్పుడు సాలిడ్ క్వాలిటీతో ఉన్న మూవీస్ వస్తున్నప్పుడు ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ నాకు లో క్వాలిటీ లాగా అనిపించాయి. అండ్ ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ చూసాక ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఇంకా మంచిగా అనిపించినాయి. ఒకటే ఒక దగ్గర పొలిటికల్ రిఫరెన్స్ తోటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అది పెద్దగా నాకు అనవసరంగా పెట్టారు, అది పెట్టారు ఇది పెట్టారు అన్నట్టు ఏం లేదు, ఫ్లో అయితే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే, రొటీన్ ఫార్మాట్ లోనే ఉండి హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఇదే ఫార్మాట్ లో మూవీ ఉండి ఉంటే నాకు ఈ సినిమా నచ్చేది కాదు. ఎందుకు అంటే, ఆల్రెడీ ఇలాంటి ఫార్మాట్ లో మనం చాలా మూవీసే చూసాము, బట్ ఈ మూవీ అలాంటి ఫార్మాట్ ని ఫాలో అయితే కాదు. సెకండ్ హాఫ్ లో మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ బాగా రాసుకున్నారు. 90 డేస్ అనే టైమ్ ని సెకండ్ హాఫ్ లో బాగా కనెక్ట్ చేశారు. మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అండ్ మనం ఉన్నా లేకున్నా కాలం అనేది ఆగదు, కొనసాగుతూనే ఉంటది అన్న పాయింట్ ని చాలా బాగా పిక్చరైజ్ చేసి చూపెట్టారు. మొత్తం మూవీకి నాకు ఇదే హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో నెగిటివ్స్ లేవా అంటే, సేమ్ ఒక పాట పబ్లో ఉంటది, అది అనవసరం అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి పాత మూవీ సాంగ్స్ ని బాగానే వాడుకున్నారు, ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్ అవ్వచ్చు. బట్ కిల్లి కిల్లి సాంగ్ ని రిమిక్స్ చేశారు, దాని సిచ్యువేషన్ అండ్ దాని పిక్చరైజ్ చేసిన విధానం నాకు అంతగా నచ్చలేదు. ఇంకా బెటర్ గా చేసి ఉంటే పెద్ద బ్లాస్ట్ అయ్యేది. యాక్టింగ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాత్రమే చెయ్యగలరా ఇలాంటి రోల్ అన్నట్టయితే లేదు. గోపాల గోపాల మూవీలో ఉన్న రోల్ కి ఎక్స్టెండెడ్ వర్షన్ విత్ మాస్ టచ్ లా అనిపించింది. యాక్టింగ్ కూడా సిమిలర్ గానే అనిపించింది. సెకండ్, సాయి ధర్మ తేజ్ విరూపాక్షలో యాక్టింగ్ కొద్దిగా డల్ అయినా కంపారిటివ్లీ ఈ మూవీలో బాగానే పర్ఫామ్ చేశారు, మంచిగా అనిపించింది. మూవీలో రైటింగ్ బాగున్నది, పాటలకు తప్ప మీకు మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు, ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. డైరెక్షన్ గురించి మాట్లాడితే డైరెక్షన్ వాజ్ గుడ్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడితే తమనన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారో అక్కడ బీజిఎం మాత్రం ఇరగొట్టిందా, మిగిలిన దగ్గర పడలేదు అనిపిస్తుంది. ప్రొడక్షన్ గురించి మాట్లాడితే సినిమాని అమ్ముకోవడానికి స్మార్ట్ గానే ఆలోచించారు, కానీ ప్రొడక్షన్ క్వాలిటీ మీద ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేసి ఉంటే అవుట్పుట్ అనేది ఇంకా మంచిగా వచ్చేది. ఓవరాల్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలా అంటే నన్ను నమ్మండి, తప్పకుండా అందరూ కలిసి చూడాల్సిన మూవీ ఇది. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు హేటెడ్ రావచ్చు, బట్ యాజ్ ఎ మూవీ లవర్ ఈ సినిమాని చూసిన తర్వాత నేను తప్పకుండా మీకైతే ఈ మూవీని సజెస్ట్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీరు మూవీ చూసిన తర్వాత లేడు వీడు జెన్యున్ గానే రివ్యూ ఇచ్చిండు అని అనిపిస్తేనే తర్వాత వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఛానల్ పేరు ఏంటంటే కామన్ మ్యాన్ రివ్యూ.